మొత్తం 75 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లు అయితే వీట్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ ఎన్ని గెలుచుకోబోతోంది ఆల్్రెడీ సర్వేలు చెప్తున్నాయి తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్తంత భయంకరంగా దారుణంగా ఉంది ఆశించిన విజయాలు రాకపోవచ్చు అనేది అదే ధీమా వ్యక్తం చేస్తుంది వైఎస్ఆర్సీపీ అయితే ఈ పురపోరులో ఒక మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆల్్రెడీ విడుదల చేసిన మానిఫెస్టో ఏదైతే ఉందో దాని ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అదే సమయంలో అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేయడం అధికార పక్షం తప్పిదాలను తప్పులను ఎత్తి చూపించడం అయితే ఇక్కడ రాయలసీమ జిల్లాలో పరిస్థితి ఏంటి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది కోస్తాలో అమరావతి కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనే ఎటువంటి తీర్పు ఇచ్చారో అందరికీ తెలిసిన పరిస్థితి కానీ ఇప్పుడు మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో జరగబోతే ఎన్నికలు కాబట్టి ఇక్కడ ఏమన్నా సానుకూల ఫలితాలు వస్తాయా అనే ఆలోచనలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంది అనేది అయితే గడువైతే ముగిపోతుంది ప్రచారానికి సంబంధించి ఈ నేపథ్యంలో స్పీడ్ పెంచింది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఇక్కడ ప్రచారానికి చివరి రోజున కూడా పూర్తిగా ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటున్నారు ప్రధానంగా కడప జిల్లాలో కానివ్వండి అనంతపురం జిల్లాలో కానివ్వండి కోస్తాల్లో కానివ్వండి ఉత్తరాంధ్రలో కానివ్వండి ఎక్కడైనా సరే అయితే ఇక్కడ కొన్ని జిల్లాలు లెక్కలు మాత్రం తీసుకుంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా నేరుగా దిగుతున్నారు ప్రచారంలోకి అభ్యర్థుల తరపున వెళ్ళి ఓట్లు వేయండి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు మద్దతు కోరుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాన్ని ప్రధానంగా పదే పదే గుర్తించడం అయితే ఇక్కడ రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది అనేది ఎక్కడ పెడితే అక్కడ అది ఒక రాయలసీమ జిల్లాలోనే కాదు వైసీపీ రెబల్స్ కూడా తమను గెలిపించాలి తమకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఎమ్మెల్యేలను కోరడం ఇప్పుడు ఇక్కడే ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చేదిలా ఉంటుందా అనేది ఎందుకంటే వీళ్ళిద్దరూ కొట్టుకుని ఆ ఓటు అడ్డెళ్ళిపోద్దా అని ఎందుకంటే ప్రజలు ఇటు రెబల్కి వేయాలా వైసీపీ నిలబెట్టిన అభ్యర్థికి వేయాలా లేదు అంటే రెబల్స్ ఎంతవరకు ఓట్లు చీల్చగలరు ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఇదే తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది అని అలాగే ప్రొద్దుటూరు పురపాలకలో కూడా టీడీపీ నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు కడప పార్లమెంటరీ అధ్యక్షుడు లింగారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న మైదుకూరు అలాగే బద్వేలు ఈ రెండు చోట్ల కూడా పురపాలక ఎన్నికల్లో ఇక్కడ ఖచ్చితంగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా టీడీపీ ఇప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తుందంట బద్వేలులో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలో లేకపోవడం స్వతంత్రులను గెలిపించేందుకు అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయం ప్రయత్నించడం అంటే జమ్మలమడుగులో ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ ప్రచారం అయితే చాలా సీరియస్గా కొనసాగిస్తున్నారు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ బరిలో లేని చోట భారతీయ జనతా పార్టీ బాగా వేయాలి అనేది ఒక ప్రయత్నం అయితే ఎన్నికలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వైసీపీ అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రెండు కూడా ప్రచార విషయంలో ఎక్కడ తగ్గట్లేదు ప్రతిపక్ష టీడీపీకి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారితో సహా మిగతా అందరూ కూడా లోకేష్ గారు కానివ్వండి ఒక పక్క హిందూపురంలో బాలకృష్ణ గారు కానివ్వండి అందరూ కూడా రోడ్డెక్కారు కానీ ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీ వైసీపీలో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తప్ప అందరూ రోడ్డెక్కి ప్రచారం చేస్తున్నారు ఇదే కలిసి వచ్చే అవకాశం ఉంటుందా ఇది టీడీపీ మాస్టర్ ప్లాన్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు రారని తెలిసే మిగిలిన అందరినీ కూడా బరిలోకి దింపారా ప్రచారంలోకి అనేది మరి ఏం జరుగుతుంది ఏంటనేది ఇంకా ప్రజలిచ్చే తీర్పును బట్టి ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి